సంతానం లేని దంపతులకు శుభవార్త. తక్కువ ఇంజక్షన్లతో తక్కువ ఖర్చుతో ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ ని మీకు అందిస్తుంది. కాల్ 9015245245. కాంగ్రెస్ చేపట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీ సభ ఈ రోజు నల్గొండలో జరగనుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన సభలు చేపట్టగా విజయవంతమయ్యాయి. ఈ సభను కూడా విజయవంతం చేసేందుకు రేవంత్ టీం ఉత్సాహంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మొదటి నుంచి రేవంత్ రాకను గట్టిగా వ్యతిరేకిస్తున్న జిల్లా సీనియర్ నేతలు సభలో ఎలాంటి పాత్ర పోషిస్తారన్నది సస్పెన్స్ గా మారింది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు కుమ్ములాటల ఫలితంగా ఈ నెల 21న జరగాల్సిన నిరుద్యోగ నిరసన ర్యాలీ సభ ఈ రోజుకు వాయిదా పడింది. ఈ నెల 21న నిర్వహించాలని పీసీసీ రేవంత్ రెడ్డి తొలుత నిర్ణయించిన ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమకు సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా ప్రకటించారని అధిష్టానానికి అభ్యంతరం చెప్పారు. దీంతో ఇవాళ సభను నిర్వహించాలని నిర్ణయించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో పీసీసీ రేవంత్ రెడ్డి నిరసన ర్యాలీ సభకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభలో ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొంటారా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. 10,000 మందికి తగ్గకుండా నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో సభ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు రేవంత్ టీం. నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. మరోవైపు కోమటిరెడ్డి కాశ్మీర్లో అధికారిక సమావేశం ఉన్నందున నిరసన ర్యాలీ సభకు హాజరు కాకపోవచ్చని, కానీ తన అనుచరులు హాజరవుతారని ఇప్పటికే సమాచారమిచ్చారు. దీంతో రేవంత్ నిరసన ర్యాలీ సభలో సీనియర్లు పాల్గొనడంపై సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే ఖమ్మం నిరుద్యోగ నిరసన ర్యాలీ విజయవంతం కావడంతో అదే వేగంతో ముందుకు వెళ్లాలని రేవంత్ నిర్ణయించారు. మాజీ మంత్రి, మాజీ సీఎల్పీ నేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డిని ముందు ఉంచి కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి 5,000 మందిని నల్గొండ నిరుద్యోగ నిరసన ర్యాలీ సభకు తరలించాలని ఇప్పటికే లక్ష్యాన్ని విధించారు. నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలకు, రేవంత్ వర్గంగా చెప్పుకుంటున్న మరికొందరు నేతలకు ఈ జన సమీకరణ బాధ్యతను అప్పగించారు. షెడ్యూల్ ప్రకారం మహాత్మాగాంధీ యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి 5 గంటలకు చేరుకుని అక్కడ విద్యార్థులతో లీకేజీ, నోటిఫికేషన్లు, నిరుద్యోగ సమస్య, ఇతర అంశాలపై చర్చిస్తారు. యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో గేటు బయటే సమావేశాన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. నల్గొండ శివారు మర్రికుడ బైపాస్ నుంచి నిరుద్యోగ ర్యాలీ ప్రారంభమై దాదాపు 3 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించేలా ప్లాన్ చేశారు. రాత్రి 8 గంటల తర్వాత క్లాక్ టవర్ సెంటర్కు చేరుకుని అక్కడ సభ విజయవంతంగా నిర్వహించేలా ప్లాన్ చేశారు. మరి ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర సీనియర్ల తీరు ఎలా ఉండబోతుంది అనే సస్పెన్స్ కొనసాగుతోంది.